ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి 160 గజాల్లో కట్టిన హౌస్ అండి. కొత్త ఇల్లు అన్నమాట, న్యూ కన్స్ట్రక్షన్ హౌస్, సేల్కి వచ్చింది ఇది. ఈ హౌస్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి, అయితే అవైలబుల్ ఉంది. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, మొక్కలు పెంచుకోవడానికి మనకి ఒక స్పేస్ కూడా వదిలిపెట్టారు గార్డెనింగ్ కోసం. చాలా స్పేసియస్ హౌస్ అండి, చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అన్నమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి బోడుప్పల్ అనే ఏరియాలో ఉందండి. మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి 3 కార్స్ అయితే పడతాయి అన్నమాట. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది పార్కింగ్తో పాటు. జిహెచ్ఎంసి అప్రూవ్డ్ హౌస్ అండి, మనకి మున్సిపల్ పర్మిషన్తో వస్తున్న హౌస్. 100% క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్లో కట్టిన హౌస్ అనమాట. అలాగే ల్యాండ్కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. 100% వాస్తు ప్రకారం కూడా కట్టారు. ఇక ఈ హౌస్ విషయానికి వస్తే, ఈ హౌస్కి వచ్చేసరికి బోర్వెల్ అవైలబుల్ ఉంది. బోర్ వాటర్ వచ్చేసరికి మనకి 400 ఫీట్ డెప్త్లో అయితే వాటర్ పడడం జరిగింది. దాంతోపాటుగా మనకి సంప అవైలబుల్ ఉంది, అలాగే పైన 2 వాటర్ ట్యాంక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ విషయానికి వస్తే, ఇది 2 బిహెచ్కే. ఇది 1 బిహెచ్కే పోర్షన్ అండి, సారీ 1 బిహెచ్కే పోర్షన్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 బిహెచ్కే పోర్షన్. మనం హాల్ చూస్తున్నాం, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా ఇవ్వడం జరిగింది. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ పూజా రూమ్తో పాటు కిచెన్ రూమ్ ఇచ్చారు చూడొచ్చు మీరు. చాలా స్పేసియస్ కిచెన్ రూమ్ అయితే ఉంది. పూజా రూమ్ సపరేట్గా ఇవ్వడం జరిగింది అనమాట. పూజా రూమ్ చూసుకోవచ్చు, మనకు సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పక్కన వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా ఇచ్చారండి. కిచెన్కి వచ్చేసరికి మనకి స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక స్ట్రైడ్గా చూసుకుంటుంది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కామన్ వాష్రూమ్ అనమాట. ఇక్కడ హ్యాండ్ వాషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే, 160 గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది. సైజ్ వచ్చేసరికి 29x50 అనమాట. ఫేజింగ్లో వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ ఉంది. వెస్ట్ ఫేజింగ్ హౌస్. ఇది కామన్ వాష్రూమ్ అండి. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది, ట్యాప్స్ ఇచ్చేసారు. అలాగే గీజర్ పాయింట్స్, షవర్ పాయింట్స్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ యూజ్ చేశారు. సీలింగ్, ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. సీలింగ్ డిజైన్ కూడా చేయడం జరిగింది అనమాట. 100% క్లియర్ టైటిల్తో, మీకు బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అండి ఇది, మున్సిపల్ పర్మిషన్తో వస్తున్న ప్రాపర్టీ అనమాట. అన్ని క్లియర్ టైటిల్ అండి, లింక్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. అలాగే మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి, వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. అన్ని ట్యాప్ ఫిట్టింగ్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే పైన గీజర్ పాయింట్స్ ఇచ్చారు చూడొచ్చు. అలాగే షవర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,35,00,000 చెప్పడం జరుగుతుంది. అది కూడా నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. మీకు నచ్చితే మాకు కాల్ చేస్తే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇవి స్టెప్స్ పక్కన వచ్చేసరికి మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కింద వచ్చేసరికి మనకు ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మనకి ఇండియన్ స్టైల్లో ఉందండి, గెస్ట్ వాష్రూమ్గా వాడుకోవచ్చు. చూడొచ్చు మీరు క్లియర్గా. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2,700 SFT అండి. 100% క్లియర్ టైటిల్తో వస్తున్న హౌస్ ఇది. 100% వాస్తు ప్రకారం కూడా కట్టడం జరిగింది అనమాట. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి, రెడీ టు ఆక్యుపై హౌస్, ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. అలాగే లోన్ అనేది మీకు మనకి 70% వరకు లోన్ వస్తుంది అనమాట ఈ హౌస్కి. ఇక స్టెప్స్ వచ్చేసరికి మనకి చూడొచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. అలాగే 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, గ్లాస్ విండోస్ అనమాట. ఇక ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఓనర్ పోర్షన్ లాగా కట్టారండి. 2 బిహెచ్కే పోర్షన్ అనమాట. అది చాలా సూపర్బ్గా అయితే ఉంది. లోపల డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ యొక్క డిజైన్ అనేది మీరు ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో ఎండింగ్లో కానీ పైన కాస్ట్లో కానీ అర్జెంట్ సెల్ ప్రాపర్టీస్ 2 ఇస్తానండి. 1,222 స్క్వేర్ యార్డ్స్ అనమాట, 262 గజాలతో ఒకటి ఇస్తాను. అలాగే ఒక ఓపెన్ ప్లాట్ ఉందండి, 300 గజాల ప్లాట్ నాగల్లో ఉంది. అది పైన కార్స్లో ఉంటుంది చూడండి మీరు. ఆ వీడియో మీకు నచ్చితే అది కూడా చూడండి. ఇక ఇది మెయిన్ డోర్ యొక్క ఎలివేషన్ అండి. ఇది చాలా సూపర్బ్గా అయితే ఉంది. ఇది మన హాల్ అనమాట, చాలా స్పేసియస్ పెద్ద హాల్ అయితే ఇచ్చారు. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి బోడుప్పల్ అండి. ఎగ్జాక్ట్ ఉప్పల్ మెట్రోకి వచ్చేసరికి ఈ హౌజు 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. 6.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. బస్ స్టాప్కి కానీ, సూపర్ మార్కెట్స్కి కానీ, కాలేజెస్ స్కూల్స్కి కానీ చాలా దగ్గరలో ఉన్న హౌస్ అండి. ఇది చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అనమాట.
ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అండి. స్ట్రైడ్ వ్యూ చూసుకుంటుంది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియాకి అటు సైడ్ డోర్ ఇవ్వడం జరిగింది. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ర్యాక్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. చూడొచ్చు ఇది. ఇక్కడ కూడా మనకి పూజా రూమ్ తో పాటు రైట్ సైడ్ చూసుకుంటే మనకు కిచెన్ రూమ్ ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ కి అయితే సెపరేట్ డోర్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే స్మాల్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా చూడొచ్చండి. కిచెన్ రూమ్ చాలా స్పేసియస్ రూమ్ అయితే ఉంది. చాలా సామాన్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన చూడొచ్చు మనకి ఎగ్జాక్ట్ కూడా ఎగ్జాక్ట్ ఫ్యాన్ కోసం మనకి హోల్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇప్పటి నుంచి మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి. చూడొచ్చు మనం వాష్ ఏరియా చాలా స్పేసియస్, చాలా పెద్ద వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. వీటికి గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారండి. అది కూడా మనకి ఆల్రెడీ ఇచ్చేయడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే కొన్ని కొన్ని హౌసెస్కి అయితే ఉండదు, మనం చేయించుకోవాల్సి వస్తుంది. కానీ ఇల్లు క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఒక బెడ్రూమ్ అండి, ఇది ఒక బెడ్రూము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చాలా స్పేసియస్గా ఉంటుంది. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. యాక్చువల్గా వీటికైతే 2 బెడ్రూమ్స్కి అయితే అటాచ్డ్ వాషింగ్ మెషిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చూడొచ్చు రైట్ సైడ్ అయితే వెంటిలేషన్ కోసం మనకి విండో ఇచ్చారు. వాటికి గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వైట్ మార్బుల్స్ అయితే ఇచ్చారు. దీనికి అటాచ్డ్ వాషింగ్ మెషిన్ ఉంది చూడొచ్చు మనకి. ఇది వచ్చేసరికి మనకి అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. దీని క్వైట్ ఆపోజిట్లోనే మనకి కామన్ వాష్రూమ్ ఉంది. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 35 లక్షలుగా చెప్పడం జరుగుతుందండి. అది కూడా నెగిషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక డీటెయిల్స్ విషయానికి వస్తే ఇంకోసారి చెప్తున్నానండి. 160 గజాల్లో కట్టిన హౌస్, G+1 హౌస్, వెస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌస్ అనమాట. సైజ్ వచ్చేసరికి 29x50 అండి. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2700 SFT అనమాట. మనకి ఇటు సైడ్ అయితే డోర్ ఇది ఉంటుందండి. ఇది కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఎందుకంటే దీనికి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మనకి అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. టైల్స్ అయితే యూజ్ చేశారు చూడొచ్చు మీరు. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. 100% క్లియర్ టైటిల్తో అలాగే 100% వాస్తుతో కట్టిన హౌస్ అనమాట. ఇది బాల్కనీ అండి. ఇది మనం ఏదైతే డోర్ తీసుకుని బాల్కనీ వైపు వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుని బయటకు కూడా వెళ్ళిపోవచ్చు. చుట్టూ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది వాస్తు కోసం. ఇక్కడ మనకు ఒక హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇవ్వడం జరిగింది. వాష్ చేసుకోవచ్చు మనం. అక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక ఈ హౌస్ యొక్క టోటల్ టెరెస్ ఏరియా చూపించి ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీరు ఏం మిస్ అవ్వకుండా ఇలాంటి ఎన్నో ప్రాపర్టీస్ మీరు చూడొచ్చు అనమాట. ఇక టోటల్ టెరెస్ వ్యూకి వెళ్దామండి. టెరెస్లో వచ్చేసరికి మనకి పిల్లర్స్ వేసి వదిలిపెట్టేశారు. పైన రూఫ్ అనేది మనకి షీట్స్తో కవర్ చేయడం జరిగింది చూడొచ్చు మీరు. అలాగే సపరేట్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. లాక్ వేసుకోవచ్చు ఎవరు పైకి రాకుండా. చూడొచ్చు ఇక్కడ పిల్లర్స్ అయితే వదిలిపెట్టేశారు. అలాగే 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకుని మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.